ఇక రైతుల గురించి చూస్తే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న నమ్మకంతో రైతు భరోసా ద్వారా అక్షరాల 11200 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లభించేలా చూడటంతో పాటు నాణ్యత ధృవీకరించిన ఎరువులు పురుగుల మందులు విత్తనాలు ఇలా రైతులకు అవసరమైన అన్ని సేవలు ఒకే చోట తన ఇంటి సమీపంలోనే లభించేలా దేశ చరిత్రలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని విధంగా చర్యలు తీసుకున్నాం. కౌలు రైతులకు కూడా రైతు భరోసాను వర్తింపజేశాం. కోవిడ్ లాంటి విపత్తుకర పరిస్థితులు ఎదురైనా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని దాదాపు 3200 కోట్లకు పైగా పంటలను కొనుగోలు చేసి రైతులకు అండగా కూడా నిలిచాం. గోదాములు నాణ్యమైన ఉత్పత్తుల గ్రేడింగ్ వాటి మార్కెటింగ్ వంటి సదుపాయాలను నేరుగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలని సంకల్పించాం. గ్రామ స్థాయిలోనే మొదలు పెట్టి మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజీలు అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నాము అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. సాగునీటి రంగంలో జలయజ్ఞం ద్వారా చేపట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఉత్తరాంధ్ర సుజల సమితి పల్నాడు కరువు నివారణ ప్రాజెక్టు రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. ఈ సంవత్సరంలోనే 6 ప్రాధాన్యత ప్రాజెక్టులు వంశధార ఫేజ్ 2, వంశధార నాగావళి అనుసంధానం, వెలుగొండ ఫేజ్ 1, అవుకు టనల్ 2, సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ను పూర్తి చేసేందుకు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాము అని కూడా చెప్తున్నాను. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణ ఆచరణ ద్వారా చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపుగా 9000 కోట్ల రూపాయల సబ్సిడీని ఉచిత విద్యుత్ కోసం చెల్లిస్తూ ఉంది. రైతులకు ఉచిత విద్యుత్ పథకం 10 కాలాలు పదిలంగా ఉండేలా మన ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకోసం కొత్తగా 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను రైతుల కోసం ప్రారంభిస్తూ ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదాను అమలు చేయాలని ఎప్పటికీ గట్టిగా అడుగుతూనే ఉంటాం. కేంద్రంలో ప్రభుత్వం మిగతా పార్టీల మద్దతు మీద ఆధారపడే పరిస్థితి ఇవాళ లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు వారు ఇచ్చే అవకాశం కనిపించకపోయినా ఈరోజు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే దేవుడి దీవెనతో పరిస్థితులు మారి కేంద్ర ప్రభుత్వం మనసు మారి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకంతో హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూనే ఉంటాం ఇచ్చేదాకా. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్.